ఇది మనం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్న అంశమే అయినప్పటికీ మరోసారి దృష్టి సారించక తప్పదు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా మారింది ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు మారుమోగుతున్నాయి పిల్లల ఆకలి చావులు ఆఫ్ఘన్లో కలకలం రేపుతున్నాయి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు దీంతో తలెత్తిన ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదలైన ఆహార సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది ఇరవై రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ కాబుల్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది పిల్లలు ఆహారం లేక ఆకలితో అలమటించి చనిపోవటం కలకలం రేపుతోంది ఈ ఎనిమిది మంది పిల్లలు కాబుల్లో అడుక్కుని తినేవారు అయితే ప్రస్తుతం కాబుల్లో ఆహార సంక్షోభం ముదరడంతో వీరికి ఎవరూ ఆహారం పెట్టడం లేదు సుమారు ఆరు రోజుల పాటు ఆహారం లేక అలమటించిన ఎనిమిది మంది పిల్లలు ఒకే రోజు ప్రాణాలు వదిలారు ఈ హృదయ విధారక ఘటన ప్రపంచం దృష్టికి ఆలస్యంగా తెలియవచ్చింది చనిపోయిన ఎనిమిది మంది పిల్లల తల్లిదండ్రులు ఈ మధ్యనే గుండె జబ్బుతో ఒకరు క్యాన్సర్తో మరొకరు మంచానికే పరిమితమయ్యారు వీరే కాదు ఇంకా లక్షల మంది తిండి దొరక్క వస్తువులుంటున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఆఫ్ఘనీయుల ఆకలి కేకలతో దారుణ పరిస్థితులు ఏర్పడతాయని ఐక్యరాజ్య సమితి మరోసారి హెచ్చరించింది ఈ శీతాకాలంలో లక్షల మంది ఆఫ్ఘన్ వాసులు వలస వెళ్లడమో లేదా ఆకలితో అలమటించడమో జరుగుతుందని అనివార్యంగా వారు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే ఆ మహా విపత్తుకు కౌంటర్ ఇప్పటికే మూతలైంది ప్రజాస్వామ్య పాలన నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత అక్కడ ప్రజల జీవితం దుర్భరంగా మారింది తాలిబన్ చెప్పింది చెబుతుంది ఒకటి దేశంలో వారు చేస్తున్న పనులు వేరొకటిగా ఉంటున్నాయి తిండి లేదు మహాప్రభు అంటుంటే మహిళలపై దండనలు షర్యాల్ చట్టం అమలు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని సుమారు పది లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నట్టు సమాచారం ఆ దేశంలో ఈ ఏడాది సుమారు పది లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు యూనిసెఫ్ కూడా ఇప్పటికే వెల్లడించింది పిల్లల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో భవిష్యత్తు తరాలు కోల్పోక తప్పదని హెచ్చరించింది చాలామంది తీవ్ర పోషకాహార లోపం సహా మిజిల్స్ నీటి విరోచనాలు వంటి వ్యాధులతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్లోని చిన్నారులను కాపాడడానికి ముందుకు రావాలని యూనిసెఫ్ కోరింది అటు ఆఫ్ఘన్లను రక్షించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యుఎన్ఓ కూడా సూచించింది ప్రస్తుతం ఆఫ్ఘన్ ఎదుర్కొంటున్న సంక్షోభం యమన్ సిరియా దేశాల కంటే అత్యంత తీవ్రమైందిగా ఈ సమస్యను అభివర్ణించింది ప్రపంచంలోని దారుణమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్లో ఆహార భద్రత పూర్తిగా కుప్పకూలింది ఆకలితో పిల్లలు చనిపోతున్నారు వారికి సరైన ఆహారం అందిస్తామనే భరోసా కూడా అంతర్జాతీయ సేవా సంస్థలు ఇవ్వలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో డబ్బు రూపంలో నిధులను సత్వరమే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు వాంచనాఘనిస్తాన్లోని ప్రతి ఇద్దరిలో ఒకరికి తీవ్ర ఆహార కొరత ఏర్పడింది అంటే ఆఫ్ఘన్లో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి తినడానికి తిండి లేదు ప్రస్తుతం ఇక్కడ ప్రజలు ఫేజ్ త్రీ సంక్షోభం లేదా ఫేజ్ ఫోర్ ఎమర్జెన్సీ ఎదుర్కొన్నట్లు ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది ఫేజ్ ఫోర్ అంటే తీవ్ర కరువుకు దగ్గరలో ఉన్నట్లు భావిస్తారు ఈ శీతాకాలంలో ఈ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి తమ ప్రజలను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం దుస్తులు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు త్వరలోనే ఈ ఇబ్బందులు పరిష్కారం అవుతాయని ముజాహిద్ ఆశాభావం వ్యక్తం చేశారు కరువు పరిస్థితులపై మాట్లాడిన ఆయన ఈ శీతాకాలం పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘన్ను అంతర్జాతీయంగా గుర్తించేందుకు దాదాపు అన్ని దేశాలు వెనకాడుతున్నాయి ఇదే సమయంలో ఆఫ్ఘన్ పై ప్రపంచ దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నాయి వీటితో పాటు ఇస్లామిక్ స్టేట్ దాడులు కూడా ఎక్కువ కావటం ఆఫ్ఘనియలకు మీద కునుకు లేకుండా చేస్తోంది మరోవైపు వాతావరణ పరిస్థితులతో అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో వేల మంది పేద ప్రజలు పొట్ట పొట్టచేద పట్టుకుని నగరాలకు తరలిపోతున్నారు దేశంలో సగానికి పైగా జనాభా దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మందికి ఆహార భద్రత కురవడిందని ముప్పై రెండు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోషకాహారం లోపిస్తోందని ఆయరాస్ అనుబంధ సంస్థ ఓల్ఫుడ్ ప్రోగ్రాం చెప్తోంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ దేశం గురించే చర్చ తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం దీనికి తోడు కరోనా మహమ్మారి ఆహార కొరత వంటివి ఆ దేశ ప్రజలను పట్టిపీడిస్తున్నాయి దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో ఆఫ్ఘాన్లో గోధుమల ధరలు అమాంతం పెరికాయి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఆఫ్ఘనీయులు తమకు ఉన్న స్థలాల్లో కొంత భాగాన్ని అమ్మాయిగా వచ్చే డబ్బులతో ఆర్థిక ధరలను కూడా చూడకుండా ఆహార ధాన్యాలను కొని నిల్వ చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆహార భద్రత పిల్లల్లో పోషకాహార లోపాలు లేకుండా చూడటం అత్యంత కష్టమైన పనిగా ఉంటుంది ఏడాది ప్రారంభం నుంచి దేశంలో నెలకొన్న అస్థిరతలు భావం వంటి కారణాలతో దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది ఇళ్లు విడిచి వెళ్లారు డెబ్బై వేల మంది వరకు దేశ రాజధాని కాబూల్ కు చేరుకున్నారని అంచనా దీంతో దయనీయమైన పరిస్థితి నెలకొనుంది ఇంకా చాలా మంది ఆఫ్ఘన్లు పక్క దేశాలకు చేరుకునేందుకు సరిహద్దులో ఎదురు చూస్తున్నారు పంటలు పండక వర్షాలు కురవక తాగే నీరు కూడా లభించక ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్ల్యూఎఫ్పి అందిస్తున్న సహాయం ఎంతో గొప్పది పేదలకు అత్యవసరమైన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కానీ దేశాల సహకారం లేనప్పుడు సంస్థ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి కఠిన సమయంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కు మరో గట్టు పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఆహార నిల్వలు తగ్గిపోయినట్టు తన నివేదికలో వెల్లడించింది అక్టోబర్ నాటికే గోధుమ పిండి నిల్వలు అయిపోవచ్చని ఆగస్టులోనే తెలిపింది ఆకలితో ఎదురు చూస్తున్న లక్షలాది మందికి అంటగా నిలవటం పిల్లల్లో పోషకాహారం లోపం లేకుండా చూడటం కోసం ఈ సాయం కొనసాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది అందుకే తక్షణ ఆర్థిక సాయం అవసరమని చెబుతోంది సహాయం చేసేందుకు తమ వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయని ఫుడ్ రిలీఫ్ ఏజెన్సీ వెల్లడించింది పొరుగు దేశాలు భారీగా వలసలను అడ్డుకున్న దేశంలో జరిగే ఆహార పంపిణీకి ఆపరేషన్ కు మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరింది ఆఫ్ఘనిస్తాన్ సహా ఇరాన్ పాకిస్తాన్ తజకిస్తాన్ వంటి దేశాల్లో ఆహార కొరతను తీర్చేందుకు తక్షణ ఆర్థిక సాయం అవసరమని ఫుడ్ రిలీఫ్ ఏజెన్సీ తెలిపింది కేవలం ఆఫ్ఘనిస్తాన్కే రెండు వందల మిలియన్ డాలర్ల నిధులు కావాలని దాని చుట్టుపక్కల దేశాల కోసం ఇరవై రెండు మిలియన్ డాలర్లు అవసరమవుతాయని వివరించింది ఇదిలా ఉంటే ఇప్పటికే కాపుల నుంచి అమెరికా చేరుకున్న ఆఫ్ఘన్ల కోసం అమెరికా ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది ఆఫ్ఘన్ల కోసం స్పాన్సర్ సర్కిల్ ప్రోగ్రాం నిర్వహించనుంది ఆపరేషన్ అలైజ్ వెల్కమ్ కింద కాపుల నుంచి తీసుకొచ్చిన ఆఫ్ఘన్లకు పునరావాసం కల్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది దీని ద్వారా ఆఫ్ఘన్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లికెన్ తెలిపారు